బాడీస్ ఏవైతే కోవిడ్ కి సంబంధించి ఉన్నాయో ఒకటి భయం కావచ్చు రెండు ఆర్థిక స్తోమత కావచ్చు లేదంటే బయట వాళ్ళు చేస్తున్నటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు దాంతో బాగా అయిన వాళ్ళు కూడా బాడీస్ ని వదిలేయడం జరుగుతుంది అలానే కొంతమంది బేసికల్లీ బాగా పూర్ అవడం వల్ల ప్రేమ ఉన్నప్పటికీ కూడా డబ్బులు లేకపోవడం వల్ల ఆలోచనలు పడ్డారు ఇలాగ గత 10 సంవత్సరాలకి ఎలాగైతే మనం అనాథ శవాల దహన సంస్కారం చేస్తున్నామో ఇలా కోవిడ్ కి సంబంధించినటువంటి అది ఆర్ఫన్ బాడీ కావచ్చు త్రూ పోలీస్ జీజీహెచ్ ఆర్ డైరెక్ట్ గా ఫ్యామిలీ నుంచి కావచ్చు ఏదైనా గానీ యాజ్ యూజువల్ గా మనం కంప్లీట్ గా వెహికల్ లో తీసుకెళ్ళడం గానీ తలకొరి పెట్టడం గానీ అవసరమైతే మార్చరీ బాక్సులు పెట్టడం గానీ దహన సంస్కారం చేయడం గానీ మన వెలగపూడి లక్ష్మణరావు గారు మహాప్రస్థానం తాలూకు అధ్యక్షుల గారు వారిచ్చిన భరోసా మేరకు జనరల్ గా ఒక శ్మశానంలో 1 2 3 మన చేయగలుగుతాం మీకు ఆల్ ఓవర్ ఇండియా మీకు అంత తెలుసు ఇవాల ఒకే ప్రస్థానంలో ఇప్పుడు నేను చేస్తున్న బొంగరాలిగూడలో ఒకే రోజు 20 చేస్తున్నాం అసలు సాధ్యం కాని విషయం వారు ఆ రకంగా మాకు సహకారం అందించడంతో మేము లోపలికి కోవిడ్ బాడ్ వెళ్తున్నాయనేది తలపేసేస్తున్నారు వారు ఒకటే చెప్పారు మొత్తం కలిసి జర్నీ చేస్తున్నాము ఈ ఈ స్తంభాధారం కావచ్చు బొంగరాలిగూడ కావచ్చు ఎంత వరకు మనం చేయగలిగితే సొసైటీకి అంతా చేయండి దయచేసి మేము వరకు ఏం చేయాలి అది చేస్తాము